విశాఖ గోపాలపట్నం నరసింహ థియేటర్ పక్కన వెలుగులోకి వచ్చిన నకిలీ ఆర్ఎంపీ డాక్టర్ తిరుపతిరావు గుట్టురట్టు మెడికల్ స్టార్ పేరుతో క్లినిక్ రన్ చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ఆర్ఎంపీ క్లినికల్పై దాడి నిర్వహించాలని సింహాచలం రూరల్ హెల్త్ సెంటర్ డాక్టర్ డిప్యూటీ సివిల్ సర్జన్ జగదీష్. చెప్పాను కదా సార్, అంటే డాక్టర్ ఎవరండి? నేను మామూలుగా అన్నపూర్ణమ్మ బోర్డు ఉన్నాయి. సర్ప్రైజ్ విజిట్ వచ్చామంటే లాక్ చేయడం చేయవలసింది చేయకూడదు, కొన్ని ఏమేమి చేయకూడదు. ట్రైనింగ్ అయినా అప్పుడు మాకు ఛాన్స్ అయిపోయానే మన ట్రైనింగ్ పంపించారు. ఎలా కట్టేస్తారండి? వాళ్ళ లైసెన్స్ లేవు, ట్రేడ్ లైసెన్స్ లేవు, పర్మిషన్ లేవు. ఎలా కటింగ్ చేసుకున్న ట్రేడ్ లైసెన్స్ మీరు? లేదు, క్లినిక్ కాదు, ఆయన డాక్టర్ గారు కాదు, క్వాలిఫైడ్ డాక్టర్ గారు కాదు. ఎలా కటింగ్ చేసుకుంటారు? ఎలా కటింగ్ చేస్తారండి? ఎవరు మీ ఏం వచ్చారు? తులసి గారేనా, లక్ష్మి తులసి అయినా మీ ఏం వచ్చు? నేను మాట్లాడతాను, మీ ఏం వచ్చారు? హలో, వెంకటస్వామి గారేనా? ఎవరండి? ఇన్స్పెక్టర్ గారా? అది అప్పుడు డాక్టర్ వచ్చేటప్పుడు ఉంచాలండి. మాకు ఈ మధ్య ఆయన బాగా సిక్ అయిపోయింది. హలో, సర్ప్రైజ్ విజిట్ వచ్చామంటే గుడ్ ఆఫ్టర్నూన్. నేను డాక్టర్ జీవన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ కింద పనిచేస్తున్నాం. మేము యాజ్ పర్ ద డిఎంహెచ్ఓ ఇన్స్ట్రక్షన్స్ కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇక్కడికి మేము వచ్చి ఈరోజు వెరిఫికేషన్ చేయడం వచ్చింది క్లినిక్. బేసికల్లీ ఆయన తిరుపతిలో ఆయన డాక్టర్ కాదు, బట్ ఈజ్ ఎ ఫార్మసిస్ట్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ అయిన ఆయన అయినా, బట్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ హీ హ్యాస్ టు మెయింటైన్ ఓన్లీ ద మెడికల్ షాప్. ఆయన క్లినిక్ కూడా రన్ చేస్తున్నారు, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు, ఇంజెక్షన్స్ చేస్తున్నారు, విచ్ షుడ్ నాట్ బి డన్. ఇక్కడ మేము క్లినిక్లోనే మందులు కూడా అమ్ముతున్నారు. ప్లస్ ఇక్కడ స్టాంప్స్ ఉన్నాయి, రిటైర్డ్ అయిపోయిన డాక్టర్ స్టాంప్స్ ఉన్నాయి, బట్ సర్వీస్లో ఉన్నట్టు ఉన్నాయి. ఈ స్టాంప్స్ మేబీ మిస్యూజ్ చేయొచ్చేమో, ఆ స్టాంప్స్ అన్ని మేము సీజ్ చేస్తాం. ఆ స్టాంప్స్ అన్ని వెనక్కి మేము తీసుకెళ్ళిపోయి డిఎంహెచ్ఓ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ద సేమ్ టైం ఇక్కడ క్లినిక్లో మెడిసిన్స్ అమ్ముతున్నారు, విచ్ నాట్ హ్యావ్ డన్. ఇక్కడ ప్రెగ్ కలర్ కిట్స్ ఇంకా మిగతా మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్స్ ఏం లేవు, బట్ స్టిల్ విచ్ నాట్ బి డన్ ఇక్కడ చేస్తారు. ఇది మేము గవర్నమెంట్కి డిఎంహెచ్ఓకి సబ్మిట్ చేస్తాం రిపోర్టు. ఆయన ఫర్దర్ ఎలా ఇన్స్ట్రక్ట్ చేస్తే దాని ప్రకారం విల్ టేక్ యాక్షన్. మందులు ఏమి ఇక్కడ లేవు. ఆయన అప్స్టేర్స్లో ఉంది, దానికి లైసెన్స్ కూడా ఉంది, అది రెన్యువల్ డ్యూ కూడా ఉంది, అండ్ జీవీఎంసీ వాళ్ళు ఇచ్చిన ట్రేడ్ లైసెన్స్ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ క్లినిక్లో వాడిన లేకపోతే డిస్పోజ్ చేయవలసిన మెటీరియల్ అంతా జీవీఎంసీ వేస్ట్లో పడేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు మెరిటీతో టైఅప్ అవ్వాలి, అది టైఅప్ అవ్వలేదు వాళ్ళకి. యాక్చువల్లీ ఆ వేస్ట్ అంతా బ్లడ్ స్టేన్డు లేకపోతే ఐవీ క్యానులాస్ లేకపోతే నీడిల్స్ ఇవన్నీ కూడా జీవీఎంసీ వేస్ట్లో కలిపేసి డిస్పోజ్ చేస్తున్నారు. అది చేయకూడదు, అది మెరిటీతో టైఅప్ అయ్యి సపరేట్గా వాళ్ళు దాంట్లో డిస్పోజ్ చేయాలన్నమాట. ప్రస్తుతం ఇక ఈ షాప్లో మరి